హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి. మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ సీజన్లో డ్రీమ్ ఎలెవెన్ యాప్ ద్వారా మనం ఫ్రీగా మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి, ఆ వచ్చిన మనీని మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా పంపించుకోవాలి, అసలు డ్రీమ్ ఎలెవెన్ యాప్ ఫేకా లేక పర్వాలేదా అనే దాని గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, డ్రీమ్ ఎలెవెన్ యాప్ అనేది చాలా మంచి యాప్ ఫ్రెండ్స్. సింపుల్గా మనం మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. ఇందులో మనం చేయవలసిందల్లా, మన దగ్గర ఒక 50 రూపీస్ కానీ లేదా 10 రూపీస్ కానీ ఇలా ఈలోపు మనకి అమౌంట్ అనేది మన వ్యాలెట్లో ఉండాలి. ఆ ఉన్న అమౌంట్తో మనమంటూ ఒక మ్యాచ్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన మ్యాచ్లో రెండు టీంలో కలిపి 11 మంది ప్లేయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 11 మంది ప్లేయర్స్ ఆ రోజు మ్యాచ్లో ఆడితే మనకి పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ పాయింట్స్ ద్వారా మనకి ర్యాంక్ అనేది వస్తుంది. ఆ ర్యాంక్ బట్టి మనకి అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం కనుక 11 మంది ప్లేయర్స్ని బాగా ఆడేవారిని సెలెక్ట్ చేసి ఒక్కసారి వదిలేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా పాయింట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. మనకి ఖచ్చితంగా మనీ అనేది వస్తుంది. కాకపోతే సింపుల్గా ప్రతి మ్యాచ్లో మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. దాని గురించి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రికెట్ గురించి బాగా తెలిసిన వారు అనుకోండి, మీరు క్రికెట్ మ్యాచ్లో లీగ్లో జాయిన్ అవ్వండి. లేదు వేరే ఫుట్బాల్ అనివ్వండి, లేకపోతే హాకీ అనివ్వండి. డ్రీమ్ ఎలెవెన్లో చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్లో మీరు ఏ గేమ్ అయితే మీకు బాగా తెలుసో, ఏ గేమ్లో ప్లేయర్స్ మీకు బాగా తెలుసో ఆ గేమ్లోకి వెళ్ళినట్లయితే మీరు సింపుల్గా మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. నాకు బాగా క్రికెట్ గురించి తెలుసు కాబట్టిగా నేను క్రికెట్లోని జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. దీనికి మీరు ఏ మ్యాచ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ మ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్, ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. నేను ఈ మ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఇలాగ మనకి కాంటెస్ట్ అనేవి ఓపెన్ అవుతాయి. మీ దగ్గర ఉన్న అమౌంట్ బట్టి మీరు కాంటెస్ట్లో జాయిన్ అవ్వాలి. పక్క అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ యాప్ ఫేక్ కాదు, నిజం. పక్క అమౌంట్ అనేది మన అకౌంట్లో పడుతుంది. ఇక్కడ చూసారా, 8 క్రోర్స్ ప్రైజ్ పూల్. అంటే ఒక మనిషికే 8 క్రోర్స్ రావండి. మొత్తం ఎంతమంది విన్నర్స్ చూసారా, 14,36,000 విన్నర్స్. మొత్తం కాంటెస్ట్ జనాలు ఎంతమంది, 21,60,000. ఈ 21,60,000 14,36,000 మాత్రమే విన్నర్స్ అవుతారు. మిగతా మంది వారు మాత్రం ఖచ్చితంగా పోతారన్నమాట. ఈ ఇందులో కనుక మీరు జాయిన్ అయినట్లయితే పక్క ఎంతో కొంత మీరు మీ అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, 14,36,000 అంటే 14,36,000 ర్యాంక్ లోపు మీకు వచ్చిందంటే మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. మనకి క్రికెట్ గురించి బాగా తెలుసు కాబట్టిగా మనం పక్క మంచి టీమే తీస్తాం. 14,36,000 లోపే మనకి ఖచ్చితంగా ర్యాంక్ అనేది వస్తుంది. మినిమం మన అమౌంట్ మనకనే రిటర్న్ వస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇలాంటి కాంటెస్ట్లో మనం జాయిన్ అయితే కనుక ఎక్కువ ర్యాంక్ ఉండటం వల్ల మనకి ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు బాగా క్రికెట్ తెలిసిన వారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద చూసారా, 15 రూపాయలు కాంటెస్ట్లో మనం వెళ్ళినట్టయితే 40,000 విన్నర్స్, 80,000 కాంటెస్ట్ లిమిట్ అన్నమాట. ఈ 40,000 విన్నర్స్లోనే మనకి ర్యాంక్ అనేది రావడం చాలా కష్టం. ఎందుకంటే మనకి తెలిసిన తీసుకున్న ప్లేయర్ ఆ రోజు ఆడవచ్చు, ఆడకపోవచ్చు. అదే 14,36,000 అయితే ఖచ్చితంగా మీరు ఆ ర్యాంకు లోపే ఖచ్చితంగా రావచ్చు. అలాంటప్పుడు మీకు మనీ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి కాంటెస్ట్లో మీరు జాయిన్ అయితే పక్క అమౌంట్ అనేది ఎర్న్ చేయవచ్చు. ఎందుకంటే ఎక్కువ ర్యాంకు ఉండటం వల్ల మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది మనకి వస్తుంది. అదే తక్కువ ర్యాంకు ఉన్న దాంట్లో మనం పార్టిసిపేట్ చేసామనుకోండి, మనకు ఆ రోజు అదృష్టం బట్టి ఉంటుందన్నమాట. మన అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఇది అనుకోండి, పక్క మనకి మన అమౌంట్ అయినా రిటర్న్ మనకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 8 క్రోర్స్ ప్రైజ్ పూల్ ఎంత ఉంటున్నారు, ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు విన్నర్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ర్యాంక్ 1 వస్తే మనకి 25,00,000 వస్తుంది. ర్యాంక్ 1 వస్తే మనకి 25,00,000 పక్క మన అకౌంట్లోకి పడుతుంది. ర్యాంక్ 2కి 6,00,000, ర్యాంక్ 3కి 5,00,000, ర్యాంక్ 4కి 3,00,000, ర్యాంక్ 5కి 2,00,000. ఇలా 6, 7 ర్యాంక్ వస్తే 150,000,
8-9 వస్తే 100,000. ఇక్కడ నుంచి మనకు 1000 అనేది అమౌంట్ అనేది వస్తుంది. 10, 12 వస్తే కనుక 70,000 వస్తుంది. ఒకవేళ మీకు లాస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, 10 లక్షల పై నుంచి 14 లక్షల వరకు మీకు అనేది ర్యాంక్ అనేది వస్తే 30 రూపాయలు అనేది మనకి వస్తుంది. మ్యాక్సిమం మనం తీసుకునే ప్లేయర్స్ బట్టి మనకి ర్యాంక్ అనేది వస్తుంది. మరి చెత్త టీం అయితే తీస్తే కనుక ర్యాంక్ దాటి వెళ్ళిపోతుంది. మనం తీసుకునేటప్పుడు కూడా మంచి ప్లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్లేయర్స్ ఆ రోజు మ్యాచ్లో ఖచ్చితంగా ఆడి ఉండాలి, లేకపోతే మనకి మైనస్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనికోసం చిన్న ట్రిక్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంటెస్ట్లోకి వెళ్ళినప్పుడు 11 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేస్తాను, చూడండి. ఇందులోకి వెళ్ళాక జాయిన్ దిస్ కాంటాక్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని మీద కొట్టి మీ జాయిన్ మీద కొట్టినట్టయితే మీకు ఇలా చూపెడుతుంది, 49 రూపాయలు కట్ అవుతుందని. మీరు ఓకే చేస్తే జాయిన్ అవుతారన్నమాట. మీరు టీం అనేది సెలెక్ట్ చేసుకొని అందులో కెప్టెన్ వైస్ కెప్టెన్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాలి. కెప్టెన్ వచ్చేసరికి ఏంటంటే డబల్ పాయింట్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు కెప్టెన్ బాగా ఆడాడు అనుకోండి, మీరు సెలెక్ట్ చేసిన కెప్టెన్ బాగా ఆడితే మీకు డబల్ పాయింట్స్ అనేవి వస్తాయి. పాయింట్స్ పెరగడం వల్ల మీ ర్యాంక్ పెరుగుతుంది. మరొకరిని బాగా ఆడేవారిని మాత్రం పెట్టుకుంటే బాగుంటుంది. ఇక వైస్ కెప్టెన్ పెట్టుకున్న వారికి 1.2 పాయింట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అంటే మామూలు ప్లేయర్స్ కన్నా వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఆ రోజు కెప్టెన్ వైస్ కెప్టెన్ బాగా ఆడినట్లయితే మీ ర్యాంక్ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే ఈ టీము అనేది సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఆ మ్యాచ్ స్టార్ట్ అయ్యే అరగంట ముందు మీకు టీం అనేది అనౌన్స్ చేస్తారు. ఏ మ్యాచ్ అయినా సరే, క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, ఏదైనా సరే మనకి అరగంట ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా మ్యాచ్, 7:30 కల్లా టాస్ వేసి టీం అనేది అనౌన్స్ చేస్తారు. అప్పుడు మీరు అనౌన్స్ చేసిన టీం చూసుకుంటారు, అందులో మీరు సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ అందరూ ఉన్నారా లేకపోతే లేరా అనే దాని గురించి మీరు చూసుకొని ఉన్న ప్లేయర్స్ని ఉంచుకుంటారు, లేని ప్లేయర్స్ని తీసుకొని వేరే ప్లేయర్ని అనేది మీరు తెచ్చుకుంటారు. ఇలా అయితే ఖచ్చితంగా మీకు అమౌంట్ ఎంతో కొంత వస్తుంది ఫ్రెండ్స్, ర్యాంక్ ఖచ్చితంగా పోదు. ఎందుకంటే అందరు ప్లేయర్స్ ఉంటారు కాబట్టి మీ ర్యాంక్ అనేది ఖచ్చితంగా 14 లక్షల లోపే ఉంటుంది, ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇక మీకు ర్యాంక్ తక్కువ వస్తే మీ అకౌంట్లో అనేది మనీ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. ఆ వచ్చిన అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్లో ఎలా పంపించుకోవాలి అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మీకు డ్రీమ్ లెవెన్ అనే పక్కన మీకు ఒక హెడ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అంటే మీ ప్రొఫైల్ అన్నమాట. అది మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. మీరు బ్యాలెన్స్ తెలుసుకున్నట్టయితే మీకు ఇక్కడ మై బ్యాలెన్స్ అని దగ్గర మీ అమౌంట్ అనేది చూపిస్తుంది. మై బ్యాలెన్స్లోకి వెళ్ళాక మీకు అక్కడ విత్డ్రా అని చూపిస్తుంది కదా, విత్డ్రా మీద క్లిక్ చేసినట్టయితే ప్రొఫెషన్ విత్డ్రా మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోమంటుంది. నేను వెరిఫై చేసుకున్నాను, అక్కడ ఏం చేయక్కర్లేదు. మీ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మెయిల్ దగ్గర మీ మెయిల్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత పాన్ కార్డ్ నేమ్, పాన్ కార్డు మీద మీ పేరు అయితే ఎలా ఉందో ఆ పేరు అనేది కొట్టాలి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్, 10 నెంబర్లు ఉంటాయి, 10 నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ కొట్టాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ స్టేట్, మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ పాన్ కార్డు మీద ఉంటుంది. ఇక సెలెక్ట్ స్టేట్ దగ్గర వచ్చేసి మీ స్టేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అయిపోయాక ఇది కూడా సేమ్ వెరిఫై వస్తుంది. వెరిఫై అయిపోయాక బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి అన్నమాట. ఇక్కడ చూసారా, పాన్ కార్డు మీకు ఇమేజ్ కూడా తీసి పెట్టాలి. అప్లోడ్ కానీ పాన్ కార్డు ఇమేజ్ అనేది కదా, అక్కడ మీరు మీ పాన్ కార్డు ఇమేజ్ అనేది సెల్ మొబైల్తో తీసుకొని అందులో పెట్టాలి. ఇకపోతే బ్యాంక్ డీటెయిల్స్, ఈ పాన్ కార్డ్ ఎప్పుడైతే వెరిఫై అయిందో బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు ఎంటర్ చేసుకునే అవకాశం మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను పాన్ కార్డ్ ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఇలా చూపెడుతుంది. మీరు ఎప్పుడైతే పాన్ కార్డ్ ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఐఎఫ్సి కోడ్ అని చెప్పేసి మీ అకౌంట్ హోల్డర్ నేమ్ అని చెప్పి మీకు ఇక్కడ అడుగుతుంది. బ్యాంక్ ఇమేజ్ కూడా అడుగుతుంది, బుక్ ఆ బుక్ ఇమేజ్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఆ టైప్ చేశాక మీకు అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. వెరిఫై అయ్యాక ఏంటంటే మీకు మీ వ్యాలెట్ నుంచి ఎంత అమౌంట్ మీ అకౌంట్లోకి పంపించుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ మీరు టైప్ చేసి చేసినట్టయితే ఆ అమౌంట్ అనేది ప్రాసెస్ అవుతుందన్నమాట. ప్రాసెస్ అంటే ఒక 2-3 రోజుల్లో మీ అమౌంట్ అనేది మీకు మీ అకౌంట్లో అనేది ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్గా మీరు మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. ఇది ఫేక్ కాదు ఫ్రెండ్స్, ఇది చాలా మంచి యాప్.
చాలామంది చాలా డబ్బు అనేది సంపాదిస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ లెక్క బాగుంటే ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.